వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై స్టే ఇచ్చింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సురీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుపట్టింది. సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టు ఆదేశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కీలక విషయాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి నుంచి విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదించారు. గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, హైకోర్టు ఉత్తర్వులు కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని సిద్ధార్థ లూత్రా వాదించారు. అవినాష్ రెడ్డి విచారణకు ఏమాత్రం సహకరించకుండా ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన అంశాలను విచారణ సందర్భంగా తీసుకోవడం సరికాదన్నారు. ప్రింటెడ్ ఫార్మాట్లో ప్రశ్నలివ్వాలని హైకోర్టు ఆర్డర్లో పేర్కొందని, ఈ తరహా ఆదేశాలు ముందెప్పుడూ చూడలేదని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూత్రా వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.